దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకిస్తున్న అద్భుతమైన మాట చూడండి. విస్తారమైన ధాన్యం, విస్తారమైన ద్రాక్షారసం, అంటే దేవుడు మనకు అనుగ్రహించే ఈవులు విస్తారంగానే ఉంటాయి. అవి విస్తారంగా అంటే ఎలాగా, పొంగి పొర్లేటట్లుగా. అలాంటి పొంగి పొర్లే జీవితం వింటున్న మనందరికీ మంచి దేవుడు అనుగ్రహించబోతున్నారు. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరెవరితో చెప్పారంటే, ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో చెప్తున్నారు ఈ మాట. ఎందుకు చెప్తున్నారంటే, ఆ పై వచనాలు మనం పరిశీలిస్తే అసలు ఈ ఆశీర్వాదం ఎవరు పొందాలి, ఏషావు పొందాలి. కానీ ఏషావుకు అంత ఆసక్తి లేదు. దేవుని ఆశీర్వాదం పట్ల యాకోబుకే ఎక్కువ ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది కాబట్టి యాకోబు ఏం చేశాడంటే, ఇస్సాకు ఏషావుకు చెప్తే ఏషావు దానికోసం తొందరపడ్డ, అది పొందటానికి తొందర పరుగు లేదు. కానీ యాకోబు అయితే శీఘ్రంగా ఆ ఆశీర్వాదం పొందటం కోసం తొందరపడుతున్నాడు, తొందరపడుతున్నాడు. తొందరపడి ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారం త్వరగా నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, తండ్రి నువ్వు చెప్పినట్టుగా చేశాను కదా, దయచేసి నన్ను ఆశీర్వదించు అని తండ్రి చెప్పినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మూడు పనులు చేశాడు. ఒకటి, ఆసక్తి ఉంది తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం పొందాలని. రెండు, ఆసక్తి ఉంది కాబట్టి అతడు పరుగు తీస్తూ, ఆసక్తిగా పరుగు తీస్తూ తొందరపడ్డాడు, తొందరగా తండ్రి చెప్పినట్టు చేశాడు. ఇక మూడోది, తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి చెప్పానయ్యా అయితే నన్ను ఆశీర్వదించవా అని. ఈ మూడు పనులు చేశాడు కాబట్టి అతని దగ్గర ఒక సువాసన వస్తుంది తండ్రికి. యెహోవా దీవించిన చేని సువాసన వస్తుంది నీ దగ్గర అన్నాడు. ఎందుకు అంత జీవితం అంత సువాసన ఉందంటే, అతనిలో ఈ మూడు మంచి లక్షణాలు. మనలో మన తండ్రి, మన పరమ తండ్రి ఈ మూడు మంచి లక్షణాలు చూస్తే మన దగ్గర కూడా అలాంటి చక్కని సువాసన మన జీవితం వస్తుంది. మనల్ని మనసారా విస్తారంగా దేవుడు దీవిస్తాడు. అయితే అలా దీవించాలంటే ఈ మూడు మంచి పనులు మనం చేద్దామా? ఏంటా మూడు పనులు, దయచేసి వినండి. మొదటి పని, దేవుని ఆశీర్వాదం పట్ల మొదటగా ఆసక్తి ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో గుడికి వెళ్తున్నాం, ఏదో బైబిల్ చదువుతున్నాం, కాదు కాదు, ఆసక్తి ఉండాలి. ముందు ఆసక్తి, నేను ఆసక్తిగా సన్నిధికి వెళ్ళాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా బైబిల్ చదవాలి, ఆసక్తిగా దేవుణ్ణి స్తుతించాలి అని భక్తిని ఆసక్తిగా చేయాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మీద ఎవరికి ఆసక్తి ఉంటుందో వారు ఆసక్తితో చేస్తారు. కనుక వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇక నుండి దేవుణ్ణి ఆసక్తిగా మనం సేవిద్దాం, ఆసక్తిగా భక్తి చేద్దాం. ఎవరికి ఆసక్తిగా భక్తి చేస్తారంటే, దేవుని ఆశీర్వాదం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళే అలా ఆసక్తిగా భక్తి చేస్తారు. ఇక నుండి మనం ఆసక్తిగా భక్తి చేద్దామా? ఆసక్తిగా భక్తి చేసే మనం చేయాల్సిన రెండో మంచి పని ఏంటంటే, దేవుని మాటలు వింటున్నాం కదా, ఆ మాటల్ని మనం పాటించటానికి తొందరపడదాం. ఆ చేద్దాంలే. ఇప్పుడు కంగారు ఏముంది, వచ్చే క్రిస్మస్ నుండి మనం ఆ వాక్య ప్రకారం జీవిద్దాం.
లేదు లేదు దగ్గరలో అయితే మనకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది కదా గుడ్ ఫ్రైడే ఈస్టర్ కానుండి మనం చేద్దాం వాయిదాలు వేసుకుంటూ తర్వాత చేద్దాంలే అనుకునే వాయిదాలు కాదు శీఘ్రంగా ఎంత త్వరగా నేను చేస్తే అంత త్వరగా నేను పొందుకుంటాను కదా కనుక నేను దైవికమైన ఆశీర్వాదం పొందడానికి నేను త్వరగా చేయాలి త్వరపడాలి అంటే దేవుని ఆశీర్వాదం పొందడానికి ఒక విధమైన తొందర ఉండాలి మనలో దానికోసం పరుగు ఉండాలి ఇదిగో ఈలో పరుగు ఉంది అందుకే పొందుకున్నాడు మనలో కూడా ఆశీర్వాదం పొందాలనే ఆసక్తి ముందు ఉండాలి రెండు దానికోసమైన పరుగు ఉండాలి పరుగుతో పరిగెడుతూ పరిగెడుతూ త్వరగా దేవుని మాట ప్రకారం చేయాలి ఆయన ఏం చెప్తే చెప్పారో ఆ మాట ప్రకారం మనం చేస్తే పొందుతాం మనం ఇక మనం చేయాల్సిన మూడో మంచి పని ఏంటంటే ప్రార్థన చేయాలి తండ్రి ఆసక్తితో అడగాలి మీరు చెప్పినట్టుగా చేస్తున్నానయ్యా దయచేసి నన్ను ఆశీర్వదించరా దయచేసి నన్ను ఆశీర్వదించరా అని ప్రభు పాదాలు పట్టి బ్రతిమాలుకోవాలి మనం ఆయన ప్రార్థించాలి ఈ మూడు మంచి పనులు మనం చేస్తే అన్నాడు యాకోబును ఆశీర్వదించిన ఆ దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మూడు మంచి పనులు చేద్దామా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి దయచేసి విస్తారమైన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు మీరు ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ